పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవిలో 70 ఫీట్ల ఎత్తులో నుండి పరవళ్ళు తొక్కుతున్న పాలధార లాంటి జంట జలపాతాలు ఆహ్లాదం ఆకట్టుకునే పచ్చదనం. ఎంతో ప్రశాంతత లభిస్తుంది అక్కడ. పిల్లల పార్కులు, అడ్వెంచర్ జోన్లు, వంతెనలు, ఇలాంటి ఎన్నో విశేషాలతో కనువిందు చేస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతం. ఇక్కడ ప్రకృతి సోయగాలు టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంటాయి. అలాంటి మన్యం పర్యాటక ప్రాంతంలోని రెండు జలపాతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. మన్యం ప్రాంతంలో పాములేరు వాగు, సీతపల్లి వాగు, జడేరు వాగు, పింజర వాగు జలతరంగిణి దగ్గర ఎక్కువగా పర్యాటకుల సందడి కనిపిస్తుంది. కానీ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది పర్యాటకుల నుంచి టిక్కెట్లు కొనిపించి డబ్బు దండుకోవటంతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల అమృతధార జలపాతం వద్ద చెట్టు కొమ్మ పడి యువతి మృతి చెందింది. దీంతో అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రక్షణ చర్యలు ప్రారంభించారు. పర్యాటకుల భద్రతా నేపథ్యంలో రెండు జలపాతాల్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అమృతధార, జలతరంగిణి జలపాతాలు కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అటవీశాఖ అధికారి కరుణాకర్ స్పష్టం చేశారు.